వ్యూవర్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ముందుగా ఏబి ఏపీడీసీసీ బ్యాంకుల్లో మనకి జాబ్స్ అయితే రిలీజ్ అయినవి దీనిపైన నేను ఒక వీడియో కూడా చేశాను కానీ ఒక జిల్లా మా గురించి మాత్రం ఎక్స్ప్లెయిన్ చేశాను ఇప్పుడు ఏంటంటే అసలు ఏపీలో ఎన్ని జిల్లాలలో రిలీజ్ అయిందో అవన్నీ ఇప్పుడు చెప్పబోతున్నా చిన్న ఓవర్ ఎక్స్పెక్టేషన్ అయితే పెట్టిన నేను సో అన్ని జిల్లాల్లో ఏపీలో ఉన్న పదమూడు జిల్లాలో రిలీజ్ చేస్తాడని చెప్పి ఎక్స్పెక్ట్ చేశాను కానీ వీళ్ళు అలా కాదండి కేవలం మనకు ఒక ఐదారు జిల్లాలో మాత్రం రిలీజ్ చేశారు కాబట్టి ఇప్పుడు అసలు ఆ జిల్లాలో ఎలా రిలీజ్ చేశారు వాటి యొక్క వేకెన్సీస్ అయితే ఒకసారి మీకు షార్ట్ కట్లో చెప్తాను మీకు ఇంకా కావాలంటే డెప్ట్గా వేరే ఒక నోటిఫికేషన్ అయితే చూసుకోవచ్చు ఆ జిల్లాల యొక్క అఫీషియల్ వెబ్సైట్లో ముందుగా మీ అందరికీ కూడా నేను థ్యాంక్స్ చెప్పాలండి ఎందుకంటే మన ఛానల్కి మంచి రీచ్ అయితే వస్తుంది దాంతోపాటు మన కొత్త ఛానల్ తెలుగు జాబ్స్ గురు కూడా మంచి రీచ్ వస్తుంది సబ్స్క్రైబర్స్ కూడా కొంచెం త్వరగా పెరుగుతున్నారు థ్యాంక్ యూ సో మచ్ కానీ సబ్స్క్రైబ్ చేసుకుంటే సరిపోదండి సబ్స్క్రైబ్ చేసుకున్నంత మాత్రాన మాకు ఎటువంటి ఎంగేజ్మెంట్ రాదు మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటు పక్కన ఉన్న బెల్లమే క్లిక్ చేసి ఆలన్న ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి దాంతోపాటుగా మేము ఎప్పుడు రెగ్యులర్గా వీడియోస్ అప్లోడ్ చేసినా వాటిని ఫాలో అయ్యి కనీసం ఒక లైక్ అన్నా చేయండి సో అప్పుడే మీరు చేసిన సబ్స్క్రైబర్కి మేము చేసే వీడియోస్కి ఒక యూజ్ అయితే ఉంటుంది బ్యాంక్లో బ్యాంక్ జాబ్స్ చెప్పే ముందు ఒక చిన్న ఒక ఉద్యోగ ప్రకటన కూడా వచ్చింది ఇది సాక్షి పేపర్ కర్నూలు నుంచి పిక్ చేశాను నేను సో ఇక్కడ చూడండి ఎవరైనా కర్నూలు జిల్లా వాళ్ళు ఉంటే ఇది యూజ్ అవుతుందని చెప్పేసి చెప్తున్నాను ఉద్యోగ ప్రకటన అని చెప్పేసి మనకు ఒక రావడం అయితే జరిగిందనమాట అకౌంటెంట్ ఒకటి పోస్ట్ అయితే ఖాళీ ఉందన్నమాట సో అర్హత చూస్తే బీకాంలో బీకామ్ చేసి మీరు టాలీ ఈఆర్పి నైన్ చేస్తే సరిపోతుంది మూడు సంవత్సరాల అనుభవం కావాలి అని చెప్పేసి వారు చెప్పడం అయితే జరిగింది మరి రెండో చూస్తే మార్కెటింగ్ మేనేజర్ రెండు పోస్టులు ఖాళీగా ఉన్నాయండి మూడు సంవత్సరాల అనుభవం ఉండి ఈవెంట్ మేనేజ్మెంట్ అనుభవం కలిగి ఉంటే సరిపోతుంది అంటున్నారు నెక్స్ట్ చూస్తే మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ దీనికి నాలుగు పోస్టులు ఖాళీగా ఉన్నాయి ఎనీ డిగ్రీ చేసి కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉంటే సరిపోతుందని చెప్పేసి అంటున్నారు నెక్స్ట్ చూస్తే అడ్వెంజర్ అని చెప్పి రెండు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఎనీ డిగ్రీ చేసిన వారు అప్లై చేసుకోవచ్చు కనీసం రెండు సంవత్సరాల అనుభవం కావాలని చెప్పేసి వీరు చెప్తున్నారు నెక్స్ట్ ఫిఫ్త్ చూస్తే స్కూటర్ మోటార్ మెకానిక్స్ అని చెప్పేసి మూడు పోస్టులు ఖాళీ ఉన్నాయి ఐటీఐ కానీ డిప్లొమా కానీ చేసి కనీసం మూడు సంవత్సరాలు అనుభవం కావాలి ఆసక్తి అనుభవం ఉన్నవారు తమ యొక్క సీవీ అంటే రెజ్యూమ్స్ అనమాట రెజ్యూమ్స్ని ఒక మెయిల్ ఐడి ఇచ్చారు ఈ మెయిల్కి పంపిస్తే చాలండి కేవలం సో రాధా మానస బైక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు ఈ ప్రకటన ఇచ్చారనమాట ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే మీకు ఇక్కడ వాళ్ళకి కాంటాక్ట్ నెంబర్స్ ఇచ్చారు కదా వాటికి అయితే కాల్ చేసి మరిన్ని వివరాలు తెలుసుకోండి ఇక బ్యాంక్ విషయానికి వస్తే ఈ నోటిఫికేషన్ యొక్క లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి మన వెబ్ పేజ్లోకి వచ్చి ఇక్కడ చూడవచ్చు గుంటూరు జిల్లా గుంటూరు జిల్లాలోని గుంటూరు డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్లో మనకి క్రింది పోస్టుల భర్తీకి అర్హులైన స్థానిక అభ్యర్థుల నుంచి దరఖాస్తు కోరుతుంది ఇక్కడ మీరు ఒక నోటీస్ చేయాలి స్థానిక అభ్యర్థులు అంటే గుంటూరులో ఉన్న లోకల్ క్యాండిడేట్స్ మాత్రమే వీటికి అప్లై చేసుకోవాలి మనకి గుంటూరులో మొత్తం అరవై ఏడు పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నమాట స్టాఫ్ అసిస్టెంట్ అండ్ క్లర్క్కి అరవై ఒక్క పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయండి అదేవిధంగా అసిస్టెంట్ మేనేజర్కి ఆరు పోస్టులు ఖాళీ ఉన్నాయి మరి వీటి యొక్క క్వాలిఫికేషన్స్ ఏంటంటే అన్నిటికీ కూడా సేమ్ క్వాలిఫికేషన్ ఉంటుంది అంటే అన్ని జిల్లాలు రీజన్ వాటికి జస్ట్ మిగతా జిల్లా యొక్క పేర్లు వాటి యొక్క ఖాళీ వివరాలు మాత్రం మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఇంగ్లీష్ నాలెడ్జ్తో పాటు స్థానిక భాష అసలు ప్రొఫిషియన్సీ కంప్యూటర్ నాలెడ్జ్ ఉండాలి అంటే మీకు ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తే డిగ్రీ ఉంటే సరిపోతుంది అది ఏదైనా సరే బీటెక్ అయినా బీఎస్ అయినా బీకామ్ అయినా ఏదైనా సరే పర్లేదు అనమాట ఇంగ్లీష్ నాలెడ్జ్ మీకు కొంత తెలిసి ఉండి తెలుగు మాట్లాడడం వస్తే సరిపోతుంది అనమాట కొంచెం కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటే ప్రిఫరెన్స్ అయితే ఇస్తారు మీకు వీళ్ళు దీని యొక్క ఏజ్ అనేది ఎయిటీన్ ఇయర్స్ నుంచి థర్టీ ఇయర్స్ బిలో అయితే ఉండాలని చెప్పేసి వీళ్ళు చెప్పడమే జరిగింది మరి అసిస్టెంట్ మేనేజర్ వస్తే మినిమమ్ సిక్స్టీ పర్సెంటేజ్ మార్క్స్తో మీరు డిగ్రీ కంప్లీట్ చేసి కామర్స్ గ్రాడ్యుయేషన్ అయితే కామర్స్ గ్రాడ్యుయేషన్ అయితే చేసి ఉండాలని చెప్పేసి అన్నారు ఎకనామిక్స్ స్టాటిస్టిక్స్ ఇవన్నీ కూడా సబ్జెక్టులు అనేవి మీరు వన్ ఆఫ్ ద సబ్జెక్ట్గా చేసి కంప్యూటర్ నాలెడ్జ్ కూడా మీకు ఉంటే దీనికి అప్లై చేసుకోవడానికి మీరు ఎలిజిబుల్ అయితే అవుతారు నెక్స్ట్ చూస్తే దీనికి ఒక ఏజ్ వచ్చేసరికి జీరో వన్ టెన్ ట్వంటీ ట్వంటీ వన్కి ఎయిటీన్ ఇయర్స్ కంప్లీట్ చేస్తుంది థర్టీ ఇయర్స్ బిలో ఉండాలి అప్పుడు మాత్రం దీనికి మీరు అప్లై చేసుకోవడం అనమాట నెక్స్ట్ ఎంపిక విధానం కనుక చూసినట్లయితే సెలక్షన్ ప్రాసెస్ అనమాట ఆన్లైన్ టెస్ట్ అయితే పెడతారు మీకు దాంతోపాటు ఇన్ కేస్ మీరు ఆ టెస్ట్లో కనుక క్వాలిఫై అయితే ఇంటర్వ్యూ ఆధారంగా అయితే మీకు ఇంటర్వ్యూ కండక్ట్ చేసి దాని ద్వారా మిమ్మల్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటారనమాట మరి ఎగ్జామ్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్ యొక్క టైప్ చూసినట్లయితే ఈ పరీక్షకి ఆన్లైన్ విధానంలో మొత్తం వంద మార్కులు నిర్వహిస్తారు ఈ పరీక్ష ఇంగ్లీష్లో అయితే ఉంటుంది ఇది మన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అనమాట ఓఎమార్క్స్ షీట్స్ అయితే కాదు హండ్రెడ్ మార్క్స్ ఉంటుంది హండ్రెడ్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి అనమాట ఈ ఎగ్జామ్ అనేది మనకి ఇంగ్లీష్లో అయితే ఉంటుంది లాంగ్వేజ్ తెలుగు పేపర్ అయితే అసలు కాదనమాట దీనికి నెగిటివ్ మార్క్స్ కూడా ఉన్నాయి అది ఎంత అనేది కూడా మీరు అఫీషియల్ నోటిఫికేషన్ చెక్ చేసుకోవచ్చు ప్రతి రాంగ్ ఆన్సర్కి జీరో పాయింట్ ట్వంటీ ఫైవ్ మార్క్స్ అంటే ఇన్ కేస్ మీకు ఒక ఫోర్ ఆంగర్స్ ఫోర్ ఆన్సర్స్ కనుక రాంగ్ అయితే మీకు వన్ మార్క్ అయితే మైనస్ అవుతుంది అనమాట సో ఎగ్జామ్ లో పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అయితే మీరు ఉండాల్సి ఉంటుంది మనకి ఎగ్జామినేషన్ టైం అనేది మనకు సిక్స్టీ మినిట్స్ అయితే ఇస్తారు వీళ్ళు ఆన్లైన్ వచ్చేసరికి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది మరి లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే థర్డ్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ వన్ ఈ లోపు మీరు అప్లై చేయనుకుంటే అప్లై చేసుకోవచ్చు మరొక జిల్లా చూస్తే తూర్పుగోదావరి నుంచి అయితే వచ్చిందనమాట తూర్పుగోదావరి కాకినాడలోని డిస్టిక్ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చింది ఇందులో మనకి మొత్తం అరవై పోస్టులు ఖాళీ ఉండగా స్టాఫ్ అసిస్టెంట్లకి నలభై పోస్టులు అసిస్టెంట్ మేనేజర్కి ఇరవై పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయండి దీనిలో మన సిలబస్ కూడా చూస్తే ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనకి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ ఉంటాయి రీజనింగ్ గురించి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్కి కాంపిటేటివ్ ఆప్టిట్యూడ్ గురించి థర్టీ ఫైవ్ క్వశ్చన్స్ థర్టీ ఫైవ్ మార్క్స్కి అయితే ఉంటాయనమాట ఆన్లైన్లోనే మీరు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది నెక్స్ట్ మిగతా క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా సేమే ఉంటాయి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎటువంటి చేంజెస్ అయితే ఉండవు అన్నమాట నెక్స్ట్ విజయనగరం జిల్లా నుంచి కూడా వచ్చిందండి మీరు వీటి యొక్క అధికారిక వెబ్సైట్లో చూడవచ్చు వీటి యొక్క నోటిఫికేషన్ని స్టాఫ్ అసిస్టెంట్లకి పన్నెండు పోస్టులు అసిస్టెంట్ మేనేజర్కి పన్నెండు పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయన్నమాట వీటికి నెక్స్ట్ ఇంకొక జిల్లా చూసినట్లయితే మనకి అనంతపురం నుంచి కూడా వచ్చిందనమాట దీంట్లో అసిస్టెంట్ మేనేజర్కి ఇరవై పోస్టులు స్టాఫ్ అసిస్టెంట్కి అరవై ఆరు పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయి నెక్స్ట్ మనం చూస్తే కడప నుంచి కూడా వచ్చిందండి కడపలో మనకి టోటల్ సెవెంటీ ఫైవ్ పోస్టులు నెక్స్ట్ నెల్లూరు కనుక చూసినట్లయితే స్టాఫ్ అసిస్టెంట్కి నలభై రెండు పోస్టులు అసిస్టెంట్ మేనేజర్కి ఇరవై మూడు పోస్టులు అయితే ఖాళీ ఉన్నాయన్నమాట మరొక జిల్లా అయినా కర్నూలులో చూస్తే పదిహేడు పోస్టులు ఉన్నాయి మొత్తం స్టాఫ్ అసిస్టెంట్లకి తొమ్మిది అసిస్టెంట్ మేనేజర్కి ఎనిమిది పోస్టులు ఈ విధంగా మనకి పోస్ట్ల యొక్క వివరాలు అయితే ఈ విధంగా ఉన్నాయి దీని యొక్క లింక్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను దానితో పాటుగా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇప్పుడు ప్రతి జిల్లాకు సంబంధించి దాని యొక్క అఫీషియల్ నోటిఫికేషన్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను మీరు అక్కడి నుంచి వాటిని డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి మన వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి నేను మీకు రిప్లై ఇస్తా సో ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ చేయండి ప్రతి వీడియోకి లైక్ అయితే చేయండి సో థ్యాంక్స్ ఫర్ దిస్ వాచింగ్ మన ఛానల్ని ఇంత బాగా ఆదరిస్తున్నందుకు